ప్రస్తుతం పరిస్థితులు చూస్తే వైసీపీ అసలు పనికిరాదు. ఎందుకనంటే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మిస్టేక్స్ కమిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు ఇవి నెరవేర్చలేదు, వాళ్ళు అనుకున్న ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ అవ్వలేదు. అనవసరంగా లేనిపోయి అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద పుల్లంగాలు చెప్పడం తప్పితే రెండోది లేదు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పడం, చేసే పని ఒకటి చెప్పేది ఒకటి. ఇవాళ నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తారనుకోండి, ఆ పని చేయరు. రేపొద్దున వాళ్ళు చేసే పని వాళ్ళకి కావాలని పని చేసుకుంటారు. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు జరిగేది ఇసుక దందా, మన లిక్కర్ దందా, మిగతా ఈ ట్రాన్సాక్షన్స్, కాంట్రాక్ట్స్, ఇవన్నిట్లోనూ డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం వచ్చారు వాళ్ళు. పని చేయడానికి రాలా, ప్రజలు వాళ్ళకి పట్టదు. ఇప్పుడు మేము చూసేది అదే, ప్రతి ఈ సోషల్ మీడియాలో చూసేది అదే, టీవీల్లో చూసేది అదే, మీ పబ్లిక్లో చూసేది అదే. వాళ్ళకి ప్రజలు అక్కర్లు, ప్రజలు లేకోకుండా ఏ పని అయినా చేసుకోవచ్చు. డబ్బులు సంపాదన కావాలి, అందరూ కోట్లు సంపాదించుకోవాలి, వెళ్ళిపోవాలి. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న అరాచకాలపై మీ అభిప్రాయం ఏంటి? నామినేషన్లు కూడా వేసే లేదంటున్నారు. అన్ని అరాచకాలే కదండి చేసేది. వాళ్ళు చేసేది ఏముంది? అందరినీ తనడం, పట్టుకుని తనడం, లేకపోతే నామినేషన్ లేకోకుండా చేయడం, ఇవే వాళ్ళు చేసే పనులు. చేయకోకుండా ఉంటే మనమే గెలుస్తాం అన్నీ. ఇప్పుడు ఎవరు నామినేషన్ ఇవ్వకుండా ఉంటారు, మీరే నామినేషన్ వస్తారు, మీరే గెలిచేది, ఇంకెవరు గెలరు వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఓట్లు ఎక్కర్లేదు, ప్రజాభిప్రాయం అక్కర్లేదు. ప్రజలకు మేలు చేస్తున్నామా లేదో, చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనే ఆలోచన లేదు. ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. రాజధానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, ఎలా ఉంది మీకు? చాలా తప్పు నిర్ణయం అండి, అది చాలా తప్పు నిర్ణయం. ఒకసారి రాజధాని ఫార్మ్ చేశారు, దానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. గవర్నమెంట్ పాస్ చేసింది, సిఆర్డీఏ ఫార్మ్ చేసింది, రాజధాని డిక్లేర్ చేశారు, దాన్ని ప్రైమ్ మినిస్టర్ కూడా యాక్సెప్ట్ చేశాడు, జనం అంతా యాక్సెప్ట్ చేశారు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు కాదని నేను మూడు రాజధానులు పెడతాను, 10 రాజధానులు పెడతాను. దేనికోసం? నీ సంపాదన కోసం. అక్కడ నువ్వు వెళ్ళి ల్యాండ్స్ ఎక్వైర్ చేసేసి అన్ని కాజేద్దామనే ఉద్దేశంతోనూ చేసేది దేనికి? అవన్నీ పనికిరావు, అవన్నీ నువ్వు కరెక్ట్గా పరిపాలించు. కరెక్ట్గా పరిపాలిస్తే జనం నీకు అడుగులకి మడుగులు వస్తారు. ఆ పని చేయట్లే నువ్వు. ఆ పని చేయకోకుండా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ చెప్పేది పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, చేతులు ఊపుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి జీరో. ఇప్పుడు హైకోర్టు ఎన్ని పట్టుకెళ్ళేసింది ఏమిటి? మన డీజీపీ చేసేది కూడా అదే. ఏం చేస్తున్నారు? ఆయనకి ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ రాజధానిలో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? 500 మంది పోలీసులు పెట్టి పెరాడ్ చెందుతావా? దేనికి? దేనికోసం చెందుతున్నావు అయ్యా నువ్వు? వాళ్ళు ఏమైనా గలం చేస్తున్నారు అక్కడ? 144 సెక్షన్ పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు? ఆలోచన అక్కర్లేదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు అక్కర్లేదా? ఎవరు ఏది చెప్తే చేసేయటమనా? ఇది చాలా బ్యాడ్గా ఉంది. ఇది మేము ఎప్పుడు ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్ చూసాం, 80 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మేము ఇన్ని గవర్నమెంట్ చూసాం, ఎవరు ఏ గవర్నమెంట్, ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఈ రకంగా ప్రవర్తించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.